హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హంసేస్ బ్లాగ్స్. ఈరోజు అయితే మార్నింగ్ బ్లాగ్తో వచ్చేసా. నా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే టిఫిన్ అయితే తింటా. మొన్న దోశ డబ్బు అవుతుంది కదా, అదే మళ్ళీ అనమాట. ఈరోజు కొంచెం గోధుమలోకేసి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఈరోజు దోశలు. అండ్ ఈరోజు అంతా ఏం చేస్తాను ఏంటో తెలుసుకుని అయితే నా వీడియోలో చూసేసండి. కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రాకముందు వచ్చేస్తే బాగుంది. మొత్తం ఇచ్చేస్తాను నాలుగు కూతురు. అంటే మరి మనం ఎప్పుడో ఏదో ఒకటి ఇస్తుంటాంలే, అప్పుడప్పుడు ఏదైనా చేస్తూ చేస్తూ ఇస్తాను. మేము డబ్బులు కూడా సార్ ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తారా? ఇది తక్కువ తక్కువ ఇంకా 1200. ఈరోజు అయితే కర్రీ మీద పొటల్స్ అనమాట. సో దీని మీద తొక్క అయితే ఎగ్గేసేసి కట్ చేయాలి. ఈవిన్న ఇంకా పొటాటో కాంబినేషన్లో అయితే మా ఇంటి అయితే బాగా చేస్తారనమాట కర్రీ. అండ్ నేను కట్ చేస్తున్నాను. నా పక్కనైతే మా ఆంటీ అయితే ఫోన్ మాట్లాడుతున్నారు, అంటే నా పక్కన కాదు ఇంట్లో మాట్లాడుతున్నారు అనమాట. అండ్ పొటల్స్ అండ్ పొటాటో కాంబినేషన్లో అయితే కర్రీ అయితే చేస్తారు. ఒక పక్కన అయితే రైస్ కూడా అయిపోయింది. కర్రీ అయిపోతే ఇంకా మా వంట అయితే ఆఫ్టర్నూన్కి అయిపోయినట్టే. ఇంకా అది కూడా రైస్. మా అత్తయ్య అయితే టీ పెడుతున్నారనమాట. సో అందుకోసమని నేను బయటకు వచ్చాను. అండ్ వంశీ కూడా నాతో పాటు బయట ఉన్నాడనమాట. నించున్నాం అలానే. వంశీ తెచ్చిన వాషింగ్ మిషన్లో బట్టలు వేసాం కదా, ఇది ఉండేవన్నీ ఇప్పుడు తీయాలి టీ తాగేసి. ఈవినింగ్ టీ టైం కూర్చో. ఈవినింగ్ టీ అనమాట. తెగిపోద్ది, ఉదయమే కట్టారు అది. టీ తాగేసి తొక్కులు తొడేసి వీడియో అయితే ఎడిటింగ్ చేయాలి.
అప్పుడైతే ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కునే వాళ్ళం అనమాట అందరివి కూడా. నేనైతే వంశీవి లేదంటే నావి కూడా ఉతుక్కునేదాన్ని. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ ఉండడం వల్ల 2 డేస్కి ఒకసారి అయితే బట్టలు అయితే వేసినాము వాషింగ్ మిషన్లో. అండ్ బొంతలు దుప్పట్లు అవన్నీ కూడా ఇందులో వేసేయడం వల్ల ఈజీగా ఉంటుంది. మా అత్తయ్యకి కూడా కొంచెం పని అయితే తగ్గిందనమాట. లేదంటే ఎక్కువగా ఉతుక్కునే ఉంటారు, అంటే అంతా నీట్గా ఉండాలన్నమాట. సో అందుకోసం అండ్ ఎవరి బట్టలు అలవైతే మడత పెట్టేసి ఒక సైడ్కి అయితే పెట్టేస్తున్నాను. ఈవినింగ్ వెదర్ ఈ వెనక్కి పోలీస్ స్టేషన్ అన్నమాట. మా జామ చెట్టు చిగురైతే పడుతుంది. జూన్ అండ్ జూలైలో అయితే ఇంకా జామకాయలు అయితే ఇంకా కాస్తాయి ఫుల్గా. చూడండి మేడపైన సాంగ్స్ వింటుంటూ ఉన్నా అన్నమాట. కూర్చున్నా ఉంచి అయితే షాప్కి వెళ్ళి సూప్ అయితే తింటున్నాడు. చూడండి రెస్టారెంట్కి వెళ్ళి నన్ను అయితే తీసుకొని వెళ్ళలేదు. ఈవినింగ్ లొకేషన్ వెదర్ అయితే ఇలా ఉంది, సూపర్గా ఉంది అన్నమాట. అట్లా నాకు ఫుల్ మబ్బులేసింది చూడండి. నాకు తెలిసి నైట్కి వర్షం గ్యారంటీ. ఇటువైపు ఇలా ఉంది, ఇలా చూస్తే ఇటు చూడండి. అక్కడ రైస్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడైతే కూర్చున్నా పక్కన నీళ్ళైతే పెట్టాను. ఉన్స్ అయితే నిన్న స్నాక్స్ అయితే తెచ్చాడు. ఈవినింగ్ స్నాక్స్ చుక్కలు ఇంకా చెనగ పాలు కొంగులు అండ్ నువ్వు వండ్లు అయితే తెచ్చారు. ఈరోజు మండే కదా, సో అందుకోసం అవి తినలేదు, అంటే నువ్వు వండ్లు అయితే తినలేదు. ఇదైతే ఇప్పుడు తింటా అన్నమాట. నాకు ఏంటంటే చాలా ఇష్టం. అమ్మకైతే వచ్చు ఎప్పటికప్పుడు చేయమంటాను, కానీ ఇది పెద్ద ప్రాసెస్ కదా, సో అందుకే ఫోర్స్ అయితే చేయను అన్నమాట. మా అత్త అయితే అక్కడ కొడుతున్నారు. హ్యాపీ సన్ అయిపోయి వేడి నేరం అన్నం కోసమనే వెయిట్ చేసా. ఒక్కోసారి తపేలు తూలిపోతుంది, ఒకసారి అలాగే నా చెయ్యి మీద తూలిపోయింది వేడి గింజి. అన్నీ వేస్తారు అయితే అందులోనే ఆయిల్ ఒకటి వేసేసి వేపడమేనా వేపిసేసి అలానే ఆ బాటిల్ కొన్నిండి ఒకసారి నువ్వు పట్టావు సార్ అసలు తాగడమా బాటిల్ ఆ పక్కన పడేయడం ఎంత అనుకోండి. వీడియో కోసం ఫ్రిడ్జ్లో పెట్టా. అవును పట్టేసారి కలిసిపోయావు.
వచ్చి తినాలి అని అంటే తినచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యే మధ్య వేడి వేడిగా ఉంటాయి ఫలాస్ ఎప్పుడైనా కొనేవాళ్ళు. చాలా టేస్ట్ ఫ్రై అయిపో, చాలా టేస్ట్ ఉంటుంది. చారు మరిపోయింది కదా, ఇదే ఫ్రెష్గానే ఉన్నా. పెరుగుతుంది కదా, తాలిం పట్టాలి అక్కడ అన్నీ వేసి ఉంచింది మీ అమ్మ. రసం అయితే మరిగిపోయింది, పోపు అయితే వేస్తారు కదా, ఆయిల్ పెట్టేసి వేస్తాను. ఇవన్నీ పక్కకు పెట్టారు, క్లాత్ వేర్ కాలుతుందని పక్కన స్టవ్ వెలిగించేసి అసలు వేడాకి నీకు సంబంధమే లేదు. నన్ను అసలు చూడండి సార్, అందుకే నేను వీడియోలు చేయడం మానేశాను. ఎవరు చెప్పారండి? మై ఫ్యాన్సా? మీ ఫ్యాన్స్ అమ్మా, నాకు ఎవరు లేదా? ఇది నీ ఛానల్ అంత అందుకింది, నీ ఛానల్ మనది. అది నీ గొప్పదాన్ని పెట్టుకో, నువ్వు వస్తున్నావు అయితే గొప్ప అయిపోతున్నావు. సినిమా మొత్తం నువ్వు రసం మరైపోతుంది ఫ్రెండ్స్, తాలింపు వేగిపోతుంది ఫ్రెండ్స్, రసం పెట్టేసారు మరుగుతుంది. ఇది ఇంకా బాగా మాడాలి కదా, మాడకూడదు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.